ఈ నిజామాబాద్ గడ్డ లక్ష్మీ గడ్డ ఈ గడ్డ మీద నుంచి భారత రైతాంగ సోదరులకు నేను ఒక తీయటి మాట అందిస్తా ఉన్నా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని సూటిగా నేను ఒక మాట ప్రశ్నిస్తా ఉన్నా అయ్యా మోడీ గారు నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కింద ఎన్పిఎల కింద నీ పెద్ద పెద్ద గద్దలకు నువ్వు నీ మంత్రులు కలిసి దోషిపెట్టిన దేశ సంపద 12 లక్షల కోట్లు 12 లక్షల కోట్లు మొత్తం భారతదేశంలో ఎంతైతే కరెంట్ ఉత్పత్తి అవుతుందో దాని మొత్తం దేశంలో ఉండే రైతులందరూ కలిసి ఏది ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా కలిసి వాడుకునే కరెంట్ ఎంత కేవలం 20.8% దాని ధర ఎంత 1,45,000 కోట్లు మాత్రమే బ్యాంకులు లూటి చేసిన వాళ్ళకు వేల కోట్ల దోపిడీ చేసిన వాళ్ళకు మీరు కమిషన్లు తీసుకొని 12 లక్షల కోట్లు మాఫీ చేసినవే 1,45,000 కోట్లు రైతులకు ఇవ్వడానికి చేతులు వస్తలేవా నేను అడుగుతా ఉన్నా రైతాంగానికి భారతదేశమంతా కూడా రేపు 24 తర్వాత వచ్చే లోక్సభ ఎన్నికల తర్వాత ఈ భారతదేశంలో ఎగిరేది బీజేపీ లేనటువంటి నాన్ బీజేపీ జెండాన ఎగురుతది ఈ దిక్కుమాలిన దరిద్రం కొట్టు పేదల వ్యతిరేక రైతుల వ్యతిరేక కార్మిక వ్యతిరేక బీజేపీని సాగనంపుదాం మన ప్రభుత్వమే రాబోతా ఉంది ఢిల్లీ గద్దె మీద కూడా